हाई अंडी वेलकम टू क्रेजी रेसिपीस नी माद्रीनी इवाल्टि मन टेस्टी रेसीपी एंटंटे मुनक्काडल तोटी बेल्लम पुलिसंडी అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ మునక్కాడ పులుసుని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 15 ముక్కల దాకా మునక్కాడల్ని తీసుకున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో మునక్కాడలు లేకపోతే ఉత్త ఉల్లిపాయలతో అయినా కానీ ఈ పులుసుని తయారు చేసుకోవచ్చు. 2 ఉల్లిపాయలు అలాగే 1 గ్లాసు నీళ్ళని తీసుకొని ముందుగా చింతపండుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్ళని పారపోసేయండి. మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్గా నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగా నానేలాగా చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లో ఉన్న పులుసు మొత్తాన్ని కూడా ఇలాగ గుజ్జుని చేతులతోటి చక్కగా పిండేసి ఎక్కువగా ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా తీసేసేయండి. ఈ పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నం తక్కువ పెట్టుకోవాలి, పులుసు ఎక్కువ పోసుకోవాలి, బెల్లం మరింత వేసుకోవాలి. అప్పుడు ఈ పులుసు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. కొన్ని కొన్ని కూరలు బెల్లంతో కలిపి చేస్తే ఆ టేస్టే బాగుంటుంది. అలాగే కాల్షియం కూడా అధికంగా పిల్లలకి లభిస్తుంది. ముందుగా మనం తీసుకున్న ఈ 2 ఉల్లిపాయల్ని కూడా ఇలాగ చిన్న ముక్కలుగా చేసుకొని మనం చేసుకున్న ఈ చింతపండు నీళ్ళు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాడ ముక్కల్ని దీంట్లోకి వేసేసుకుందాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును తీసుకున్నాం కదా, ఆ కరివేపాకు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలాగ మధ్యలోకి చీలికలాగా తరిగి వీటిని కూడా వేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3 పచ్చిమిరపకాయలని వేస్తున్నానండి. ఇది కనుక వేసుకోకపోతే మీరు ఎండు కారాన్ని కూడా 1 పావు స్పూన్ వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి ఇంకా కారాన్ని వేయట్లేదు. అలాగే 1 అర స్పూను కళ్ళుపుని వేసుకుందాము. అలాగే 1 పావు స్పూను పసుపుని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మనకి బాగా ఉడికేలాగా 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఇలాంటి పులుసులు చేసుకునేటప్పుడు పొంగుతూ ఉంటుంది కదా, అలా పొంగకుండా ఉండటానికి 1-2 స్పూన్ల నూనెని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీళ్ళు అనేవి పొంగకుండా ఉంటుంది. ఇదంతా కూడా ఉడికేలోపు మనం దీంట్లోకి పోపును పెట్టుకుందాము. 1-2 స్పూన్ల నూనెని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకుని అలాగే 1 చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. మనకి పోపు రెడీ అయిపోయిందండి. ఎప్పుడూ కూడా పోపు వేసుకునేటప్పుడు ఈ గింజలన్నీ కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు మనం జీలకర్రని వేసుకోవాలి. అప్పుడు చేదు లేకుండా జీలకర్ర ఉంటుందండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ పులుసు ఉడికిపోయింది. పోపును కూడా వేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ముక్క ఉడికిందో లేదో 1 ముక్కని తీసుకొని చూస్తున్నాము. 1 మునక్కాడ ముక్కని తీసుకొని జస్ట్ గెరటతోటి ఇలాగ ఒత్తామనుకోండి, ఉడికిందో లేదో అర్థమవుతుంది. మనం ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం చింతపండును తీసుకుంటామో దానికి 3 ఇంతల బెల్లాన్ని వేసుకోవాలి. చాలామంది అనుకోవచ్చు ఏంటి బెల్లం ఏంటి ఈ టేస్ట్ ఏంటి అని. ఒక్కసారి నేను చెప్పింది చెప్పినట్టుగా టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి పోపును కూడా వేసేద్దాము. పోపు వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. మరి షుగర్ పేషెంట్స్ ఈ పులుసును తినచ్చా అనుకుంటారు కదా, వాళ్ళు బెల్లాన్ని వేసుకొని వాళ్ళు కూడా ఈ పులుసుని ఎంజాయ్ చేయొచ్చండి. లేదా షుగర్ ఫ్రీ పౌడర్ అయినా ఉంటుంది కదా, వాటిని వేసుకొని తినచ్చు అన్నమాట. అన్నం చాలా తక్కువ పెట్టుకోవాలి. వేడివేడి అన్నంలో 1 బొట్టు నెయ్యి వేసుకొని ఈ పులుసు మరింత పోసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.